సన్లైట్ సూర్యకాంతి మంచిదా చెడ్డదా? మానవులు ఎన్నో వేల సంవత్సరాల నుంచి సూర్యుడిని భగవానుడిగా కొలుస్తున్నారు. నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః. అలాంటి సూర్యకాంతి సడన్గా ఎందుకు చెడ్డగా అయిపోయింది? సన్లైట్లో ఎక్కువసేపు ఉండటం వల్ల స్కిన్ క్యాన్సర్, ఇంకా వేరే టైప్ క్యాన్సర్స్ వస్తున్నాయని చెప్పి చాలామంది భయపడిపోయి సన్ స్క్రీన్స్, ఇంకా ఏవేవో క్రీమ్స్ పూస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. సూర్యకాంతి అంత చెడ్డదైతే మన మానవులు ఎన్నో లక్షల సంవత్సరాలు సూర్యకాంతి కిందే బతుకుతూ వచ్చారు, వెదుగుతూ వచ్చారు. అది కూడా పూర్తిగా మన బాడీని క్లాత్తో మనం కవర్ చేసుకోలేదు. సూర్యకాంతి అంత చెడ్డదైతే దానివల్ల క్యాన్సర్స్ వస్తే ఈ పాటికి మానవులు అంతరించిపోవాల్సింది కదా. అప్పుడు మనకి మొదటగా వినిపించే మాట ఏంటో తెలుసా? ఓజోన్ లేయర్ సరిగ్గా లేదు, యూవీ లైట్ ఈ మధ్యన ఎక్కువైపోయిందని చెప్తారు. కానీ దానివల్ల అంత ప్రభావం ఉందా? ఇక్కడ చాలామంది తెలియంది ఏంటంటే, నార్త్ పోల్ నుంచి ఈక్వేటర్కి వచ్చేటప్పుడు యూవీ ఎక్స్పోజర్ అనేది 5000% కన్నా ఎక్కువ పెరుగుతుంది. కానీ ఓజోన్ లేయర్ పలచబడినందుకు యూవీ రేడియేషన్ ఎంత పెరిగిందో తెలుసా? జస్ట్ 20% మాత్రమే. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంతోసేపు 4 గోడల మధ్యనే చాలాసేపు గడుపుతున్నాం. అలాంటప్పుడు బయటికి వెళ్ళిన ఆ కొద్ది టైం కూడా సన్ మన మీద పడినా క్యాన్సర్ వస్తుందని చెప్తే అది కరెక్ట్ అని అనుకుంటున్నారా? సో ఓజోన్ లేయర్ పలచబడటం వల్ల మాత్రమే ఇవన్నీ జరుగుతున్నాయంటే అది కరెక్ట్ కాదని అర్థం చేసుకోండి. ఎన్నో వందల ఏళ్ల నుంచి వైద్యులకు కూడా సన్లైట్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ చాలా తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, 2వ ప్రపంచ యుద్ధంలో చాలామంది సోల్జర్స్ గాయపడినప్పుడు వాళ్ళని టెంట్లో ఉంచలేదు, వాళ్ళందరినీ సూర్యకాంతి తగిలేటట్టు బయటే పడుకోబెట్టేవాళ్ళు. ఎందుకో తెలుసా? వాళ్ళకి ఎప్పుడో తెలుసు అలా చేయటం వల్ల గాయాలన్నీ తొందరగా మానిపోతాయని. సో అలాంటి సూర్యకాంతిని చూసి ఎందుకు భయపడాలి? సన్లైట్ గురించి అసలు అందరూ భయపడేది దేని గురించి అంటే స్కిన్ క్యాన్సర్ గురించి. కానీ స్కిన్ క్యాన్సర్ గురించి మనం ఆలోచించే ముందు అసలు స్కిన్ ఎలా తయారైందో చూద్దాం. మన చర్మం అనేది మనం గత 9 నుంచి 12 నెలలు ఏమి తిన్నామో దాని ప్రకారం తయారవుతుంది. అంటే మనం చెడు పదార్థాలు తింటే మన స్కిన్ కూడా చెడు పదార్థాలతో తయారవుతుంది. ఉదాహరణకు 1960s తర్వాత చాలామంది వెజిటేబుల్ ఆయిల్స్ కన్జంప్షన్ అనేది చాలా పెంచేశారు. కానీ దానివల్ల ఎంత నష్టం జరుగుతుందో తెలుసా? వెజిటేబుల్ ఆయిల్స్లో ఎక్కువ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల అది సీరిస్2 ప్రోస్టాగ్లాండియస్ ప్రొడక్షన్ని పెంచుతుంది. దానివల్ల స్కిన్లో ఇన్ఫ్లమేషన్ని, తర్వాత కార్సినోజెనిసిటీని పెంచుతుంది. సో అలాంటి స్కిన్ మీద యూవీ ఎక్స్పోజర్ అంటే సన్లైట్ వస్తే క్యాన్సర్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇదంతా ఒమేగా 6 వల్ల, అంటే వెజిటేబుల్ ఆయిల్స్ వల్ల జరిగింది, కానీ సన్లైట్ వల్ల జరగలేదు. అదే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ కానీ డైట్ కానీ తీసుకుంటే మనకి సీరీస్ 3 ప్రోస్టాగ్లాండియస్ అనేది ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది. ఇది ఒమేగా 6 చేసే నష్టానికి ఆపోజిట్గా పనిచేస్తుంది. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఈ మధ్యన అందరూ విపరీతంగా కెమికల్స్ కూడుకున్న క్రీమ్స్ అవన్నీ పూసేసి స్కిన్ని చెడగొడుతున్నారు. ప్లస్ తినే ఆహార అలవాట్లలో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. సో మనం ఇందాక అనుకున్నట్టే మన తినే పదార్థాలే క్యాన్సర్ రిస్క్ని ఇంకా పెంచే ఛాన్సెస్ ఉంటుంది సన్లైట్ కన్నా. ఇక్కడ చాలామంది ఒక ప్రశ్న అడగచ్చు, సన్లోనే ఎందుకు ఉండాలి? మనకు విటమిన్ డి కావాలంటే విటమిన్ డి ట్యాబ్లెట్స్ కానీ సప్లిమెంట్స్ కానీ తీసుకుంటే సరిపోతుంది కదా అంటే దానిలో చాలా తెలియని విషయాలు ఉన్నాయి. సన్ ద్వారా మనకు వచ్చే విటమిన్ డి ఒక విధంగా ఉంటుంది, ట్యాబ్లెట్స్ ద్వారా వచ్చే విటమిన్ డి ఇంకో విధంగా ఉంటుంది. సన్ ద్వారా వచ్చే విటమిన్ డి మన స్కిన్లో కోలికాల్సిఫెరాల్ సల్ఫేట్ ఫామ్లో ఉంటుంది, అది ఫ్యాట్ సాల్యుబుల్. కానీ విటమిన్ డి ఈ ట్యాబ్లెట్స్ ఇంకా సప్లిమెంట్స్ ద్వారా వచ్చే విటమిన్ డి మన స్కిన్లో కోలికాల్సిఫెరాల్ ఫామ్లో మాత్రమే ఉంటుంది, అంటే వాటర్ సాల్యుబుల్. సో మీకు ఇక్కడ ఒకటి అర్థం అవ్వాలి, విటమిన్ డి ట్యాబ్లెట్స్ కానీ సప్లిమెంట్స్ కానీ సన్ని ఎప్పటికీ కంప్లీట్గా రీప్లేస్ చేయలేవు. సో ఇప్పుడు సన్లైట్ వల్ల మనకి జరిగే అడ్వాంటేజెస్ చూద్దాం. అది చూసిన తర్వాత సన్ మనకి నిజంగా మిత్రుడా శత్రువా తెలిసిపోతుంది. ఆల్ కాజ్ మోర్టాలిటీ, అదేంటో ఫస్ట్ అర్థం చేసుకోవాలి.
ఆల్ కాజ్ మోర్టాలిటీ అంటే మనం ఎంతకాలం బతుకుతామో అన్నిటికన్నా నెంబర్ వన్గా చెప్పేది ఏంటంటే ఆల్ కాజ్ మోర్టాలిటీ. పరిశోధనల ప్రకారం ఏం తెలిసిందంటే సన్లైట్లో ఎక్కువ ఉండే వాళ్ళ మీద పోలిస్తే సన్లైట్లో తక్కువ ఉన్న వాళ్ళకే ఆల్ కాజ్ మోర్టాలిటీ అనేది ఎక్కువ ఉంది. అంటే వాళ్ళే ఎక్కువ చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఒక పరిశోధన ప్రకారం సిగరెట్ తాగే వాళ్ళు ఎండ్లో ఉన్నా సిగరెట్ తాగని వాళ్ళు ఎండలో లేకపోయినా ఇద్దరికీ ఒకేలాగా ఆరోగ్యం ఉంటుందని తెలుసా. సో దీని ప్రకారం మీకు అర్థమైపోవాలి సూర్యుడు ఎంత పవర్ఫుల్. మెంటల్ హెల్త్ కూడా ఎంత ఇంపార్టెంట్ ఒక మనిషికి అందరికీ తెలుసు. రీసెర్చ్ ప్రకారం సన్లైట్లో ఎక్కువ ఉండటం వల్ల మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందని తెలిసింది. సన్లైట్లో ఉండటం వల్ల సెరటోనిన్ ఇంకా డోపమైన్ని కావలసిన స్థాయిలో పెంచుతాయని తెలిసింది. దీనివల్ల డిప్రెషన్ ఇంకా ప్యానిక్ అటాక్స్ అవన్నీ కూడా తగ్గించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని తెలిసింది. నార్త్ పోల్స్ దగ్గర ఉన్న వాళ్ళకి సూర్యకాంతి అంతగా రాదు. అలా రానందుకు వాళ్ళకి డిప్రెషన్ అవన్నీ ఎక్కువైపోయినాయని తెలిసింది. దాన్నే SAD డిసార్డర్ అని చెప్తారు. అంటే సీజనల్ ఎఫెక్టివ్ డిసార్డర్. దాన్నే SAD డిసీజ్ అంటారు. అందుకనే ఆ డిసీజ్ వచ్చిన వాళ్ళు సూర్యకాంతిని రిప్లికేట్ చేసేటట్టు కొన్ని ల్యాంప్స్ పెట్టుకొని దాని ముందు ఉంటే గానీ వాళ్ళకి ఆ డిప్రెషన్ నుంచి బయటకు రాలేరు. సో దీని ప్రకారమే అర్థమైపోతుంది మన మెంటల్ హెల్త్ కి సూర్యకాంతి ఎంతో అవసరం. బోన్ స్ట్రెంత్. మనందరికీ బోన్ డెన్సిటీ గురించి తెలుసు, కానీ బోన్ స్ట్రెంత్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని తెలియదు. బోన్ స్ట్రెంత్ సరిగ్గా ఉంటేనే మనకి ఫ్రాక్చర్స్ కాకుండా ఆరోగ్యంగా ఉంటాం. అయితే సన్లైట్ దాంట్లో కీలకమైన పాత్ర పోషిస్తుందని మీకు తెలుసా? సన్లైట్ నుంచి వచ్చే యూవీ లైట్ ఇంకా మన బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ రెండు కలిస్తే విటమిన్ డిగా మారుతుందని మీకు తెలుసు. ఆ విటమిన్ డి చాలా ఇంపార్టెంట్ ఈ బోన్ స్ట్రెంత్ని పెంచడానికి. సో మీ బోన్ స్ట్రాంగ్గా ఉండాలంటే రోజుకి 30 నిమిషాలైనా సన్లైట్లో ఉండాలి. సర్కాడియన్ రిథమ్. మనం ఏ టైంలో లేవాలి, ఏ టైంలో పడుకోవాలి, మన బాడీలో ఏ కెమికల్స్ ఏ టైంకి రిలీజ్ అవ్వాలి, అవన్నీ డిటర్మైన్ చేసే సర్కాడియన్ రిథమ్. ఆ సర్కాడియన్ రిథమ్ అనేది కరెక్ట్గా ఉండాలంటే సన్లైట్ చాలా కీలకం. మనకి ఉదయం అయ్యిందని ఎలా తెలుస్తుంది? సన్లైట్లో ఉంటేనే మన బాడీకి అర్థమవుతుంది. సో అలాంటి సన్లైట్లో ఉండకుండా రోజంతా ఇంట్లోనే 4 గోళ్ల మధ్యలో ఉంటే ఏమవుతుంది? మన బాడీ సర్కాడియన్ రిథమ్ సరిగ్గా ఫంక్షన్ అవ్వదు. మనకి తెలియదు అసలు మార్నింగ్ కరెక్ట్గా అయ్యిందో లేదో. మనం సూర్యకాంతిలో ఉండటం వల్ల సెరటోనిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ సెరటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వటం వల్ల రాత్రి మనం నిద్రపుచ్చేదందుకు ఉపయోగపడే మెలటోనిన్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు సన్లైట్లో ఉన్నా కూడా సన్ గ్లాసెస్ లేకుండా ఉండటం చాలా కీలకం. ఎందుకంటే సన్ గ్లాసెస్తో మీరు సన్లైట్లో ఉంటే సెరటోనిన్ బదులు మెలటోనిన్ లెవెల్స్ క్రియేట్ అయ్యి మీకు స్లీప్ని డిస్టర్బ్ చేస్తుంది. సో మార్నింగ్ సన్లైట్లో మీరు సన్ గ్లాసెస్ పెట్టుకోకుండా ఉంటేనే మీకు మంచిది. ప్లస్ దాని మీద కూడా ఒక వీడియో చేశాను, మీరు చూడొచ్చు. క్యాన్సర్. సన్లైట్ వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పి చాలామంది సన్లైట్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు, కానీ రీసెర్చ్ ఏం చెప్తుందో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. సన్లైట్లో ఉండని వాళ్ళకే క్యాన్సర్ రిస్క్ ఎక్కువ, సన్లైట్లో ఉంటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందని చెప్పి చాలా రీసెర్చ్ చూపించింది. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్ కూడా తగ్గుతుందని చెప్పి, అంటే మెలనోమా కూడా తగ్గుతుందని చెప్పి రీసెర్చ్ ప్రూవ్ చేస్తుంది. సో సన్లైట్లో ఉండటం అనేది మనకి అత్యంత అవసరం. మెటబాలిజం. Type 2 diabetes, ఇన్సులిన్ రెసిస్టెన్స్, అన్నిటికి కారణం మెటబాలిక్ సిండ్రోమ్. ఆ మెటబాలిక్ సిండ్రోమ్ని ఇంప్రూవ్ చేసేది ఏమిటో తెలుసా? సన్లైట్. సన్లైట్లో ఉండటం వల్ల ఈ ఒక మెటబాలిజం ఒకటే కాదు, బీపీ కూడా కంట్రోల్ చేయగలిగే శక్తి ఉంది. సన్లైట్లో ఉన్న యూవీఏ వల్ల నైట్రిక్ ఆక్సైడ్ వస్తుంది. ఈ నైట్రిక్ ఆక్సైడే విటమిన్ డి కన్నా ఇంపార్టెంట్. నైట్రిక్ ఆక్సైడ్ వల్ల బీపీ తగ్గుతుందని చెప్పి సైన్స్ చూపించింది. సిస్టాలిక్ బీపీ అనేది 10 పాయింట్స్ కన్నా ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది. సో మీకు బీపీ తగ్గించుకోవాలంటే సన్లైట్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇగ్నోర్ చేయకూడదు. దాని మీద కూడా ఒక వీడియో చేసాను, చూడొచ్చు. ప్రెగ్నెన్సీ. చాలామంది హైట్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు, కానీ మీకు ఒకటి తెలుసా, ప్రెగ్నెన్సీ టైంలో రొటీన్ సన్ ఎక్స్పోజర్ ఉండటం వల్ల పుట్టే చిల్డ్రన్ టాల్గా అవుతారని మీకు తెలుసా? పుట్టిన ఇన్ఫాంట్స్ని కూడా రెగ్యులర్గా సన్ ఎక్స్పోజర్ చూపించడం వల్ల హైట్ పెరుగుతారని చెప్పి రీసెర్చ్ చూపిస్తుంది. ఇమ్యూనిటీ. రోగ నిరోధక శక్తి. సూర్యకాంతికి చాలా శక్తి ఉందని అందరికీ తెలుసు. బ్యాక్టీరియా, వైరస్, ఫంగై అలాంటి సూర్యకాంతిలో అంత సర్వైవ్ అవ్వలేవని అందరికీ 100 ఏళ్ల నుంచి తెలుసు. అందుకనే ఎప్పటి నుంచో టీబీ కానీ టైఫాయిడ్ కానీ వస్తే సన్లైట్లో ఎక్కువ ఉండమని చెప్పేవాళ్ళు. సన్లైట్లో ఉండటం వల్ల హెయిర్ ఫాల్, డాండ్రఫ్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే మన జుట్టులో ఉన్న ఫంగై సన్లైట్ ముందు సర్వైవ్ అవ్వలేదు.
ఇదొక్కటే కాదు, ఎన్నో హాస్పిటల్స్ కూడా బ్యాక్టీరియల్ కౌంట్ ఇంకా వైరల్ కౌంట్ని తగ్గించడానికి యూవీ లైట్ థెరపీ కూడా వాడతారు. పరిశోధన ప్రకారం తెలిసింది ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా సన్లైట్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సోరియాసిస్, టైప్ 1 డయాబెటీస్, మల్టిపుల్ స్క్లెరోసిస్ ఇటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా తగ్గించడానికి సన్లైట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. వూండ్ హీలింగ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ప్రపంచ యుద్ధాల సమయంలో ఎవరికైనా గాయాలైతే వాళ్ళని సూర్యకాంతిలో ఉంచేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు మన బాడీ సూర్యకాంతిలో ఎక్కువ హీల్ అవుతుందని. ప్లస్ ఇది తెలుసుంటుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే షుగర్ అలాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళకి వూండ్ హీలింగ్ అనేది స్లోగా అవుతుంది. కానీ సూర్యకాంతిలో ఉండటం వల్ల ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంప్రూవ్ అవుతుందని తెలుసుకున్నాం. దానివల్ల కూడా ఏమైనా దెబ్బలు తగిలితే ఇంకా ఫాస్ట్గా నయమైపోతుంది. దాంతోపాటు హెచ్జిహెచ్ హార్మోన్, విటమిన్ డి, నైట్రిక్ ఆక్సైడ్ అవన్నీ కూడా గాయాలని త్వరగా నయం చేయడానికి తోడ్పడుతుంది. ఇప్పుడు ఇన్ని ఉపయోగాలు చూసిన తర్వాత కూడా సూర్యకాంతికి మీరు భయపడతారా? సో మరి ఇప్పుడు ఏం చేయాలి? రోజంతా ఎండ్లో ఉండాలా అంటే కాదు, మనం రోజుకి 30 నిమిషాలైనా కనీసం సూర్యకాంతి అందేటట్టు చూసుకోవాలి. మనకి సూర్యకాంతి ఎప్పుడు నష్టం చేస్తుందంటే మన స్కిన్ బర్న్ అయ్యే వరకు ఉంటే అప్పుడు నష్టం చేస్తుంది, కానీ రోజుకి 30 నిమిషాలు గంట ఉండటం వల్ల ఏమీ నష్టం జరగదు. ముఖ్యమైనది ఇంకోటి ఏంటంటే సూర్యకాంతిని తెచ్చుకోవడం ఒక్కటే కాదు, సరైన ఫుడ్ తినాలి. సరైన డైట్ లేకపోతే, అంటే ఇప్పుడు కొలెస్ట్రాల్ లేని ఫుడ్ తిన్నారనుకోండి, మీకు సూర్యకాంతి మీ స్కిన్ మీద పడినా కూడా అది విటమిన్ డిగా మీరు కన్వర్ట్ చేసుకోలేరు. అందుకని మీరు ఒక మంచి ఫ్యాట్ ప్లస్ ప్రోటీన్ ఉన్న ఫుడ్ డైట్ని ఫాలో అవ్వాలి. రీసెర్చ్ ప్రకారం కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్న డైట్ తీసుకుంటే స్కిన్ క్యాన్సర్ తగ్గుతుందని చెప్పి తెలిసింది. నెక్స్ట్, విటమిన్ డి ట్యాబ్లెట్స్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు, కానీ అది విటమిన్ డి3 అయ్యేటట్టు చూసుకోండి. కానీ ఎన్ని చెప్పినా కూడా సన్లైట్ని విటమిన్ డి క్యాప్సూల్స్ రీప్లేస్ చేయలేవు. మీకు ఇప్పటికీ ఏ టైంలో ఉండాలో తెలియకపోతే మీకు ఒక సింపుల్ ఒక టూల్ చెప్తాను, దాని పేరే యూవీ ఇండెక్స్. యూవీ ఇండెక్స్ ప్రకారం మన ఎండలో నుంచున్నప్పుడు మన షాడో అనేది మన హైట్ అంత ఉంటే మీరు అరగంట కన్నా ఎక్కువసేపు ఉండొచ్చు, అదే మన హైట్ కన్నా తక్కువ ఉంటే 20 నిమిషాల కన్నా తక్కువ టైం ఉండాలని మీనింగ్. సో ఈ యూవీ ఇండెక్స్ వాడుకొని మీరు ఏ టైంలో ఉండాలో ఈజీగా తెలుసుకోవచ్చు. ఏవో దృఢంగా లేని అపోహల వల్ల సూర్యుడి నుంచి వచ్చే అద్భుతమైన శక్తిని వదిలేసుకుంటామా? ఒకసారి ఆలోచించండి.